ఓం శాంతి. మురళి తారీఖు డిసెంబర్ 7, 2021. సాకారవాణి బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలారా, హృదయాభిరాముడైన తండ్రి పిల్లలైన మీ హృదయాలను తీసుకునేందుకు వచ్చారు. అందువలన శుద్ధమైన హృదయం కలవారిగా అవ్వండి. ప్రశ్న: సత్యయుగంలోని పదవి ముఖ్యంగా ఏ విషయంపై ఆధారపడి ఉంటుంది? జవాబు: పవిత్రతపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యమైనది పవిత్రత. సెంటర్కు వచ్చేవారికి పవిత్రంగా అవ్వకుంటే జ్ఞానం బుద్ధిలో నిలవదు అని అర్థం చేయించాలి. యోగం నేర్చుకుంటూ నేర్చుకుంటూ పతితమైతే చేసిందంతా మట్టిలో కలిసిపోతుంది. ఒకవేళ ఎవరైనా పవిత్రంగా ఉండలేకుంటే క్లాసుకు రాకున్నా పర్వాలేదు, చింతే లేదు. ఎంత చదువుకుంటారో అంత ధనవంతులుగా అవుతారు. పాట: ఆఖిర్ వహ్ దిన్ ఆయా ఆజ్, చివరికి ఆ రోజు రానే వచ్చింది. ఓం శాంతి. ఇప్పుడు ఆ రోజు వచ్చిందని ఆత్మిక పిల్లలకు తెలుసు. ఏ మంచి రోజు! భారతదేశంలో మళ్ళీ స్వర్గంలోని ఆది సనాతన దేవీదేవతా ధర్మం స్థాపనవుతూ ఉందని, అనగా లక్ష్మీనారాయణుల రాజ్యం స్థాపనవుతూ ఉందని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. కావున ఎంత సంతోషముండాలి! పతిత పావనులైన ఏ తండ్రిని మీరు పిలుస్తూ వచ్చారో వారిప్పుడు వచ్చి ఉన్నారు. వారే ముక్తిదాత, మార్గదర్శకులు మరియు దుఃఖహర్త, సుఖకర్త. ఒకసారి ముక్తి కలిగించిన తర్వాత మళ్ళీ ఎలా చిక్కుకుంటారో ఎవ్వరికీ తెలీదు. ఇటువంటి రాతిబుద్ధి గల మనుషులకు అర్థం చేయించడంలో చాలా శ్రమ కలుగుతుంది. కర్తవ్యం కూడా ఎటువంటిదిచ్చారో చూడండి. వచ్చి మలినమైన బట్టలను శుభ్రం చేయండి అని అంటారు. ఆత్మ, శరీరం రెండూ దేవతలకు మాత్రమే పవిత్రంగా ఉంటాయి. రావణ రాజ్యంలో ఎవరి శరీరమూ పవిత్రంగా ఉండదు. శరీరమైతే పతితంగానే ఉంటుంది. ఈ విషయాలన్నీ ఎవ్వరికీ తెలీదు. ఆత్మ కొంత పవిత్రంగా ఉంటే ప్రభావం పడుతుంది, కానీ మళ్ళీ పతితంగా అయ్యే తీరాలి కదా. అనంతమైన తండ్రి పతిత పావనుడొచ్చి అంటున్నారు, ఈ పంచ వికారాలు సైతానులు, కావున వాటిని వదిలిపెట్టండి. నా మాట వినకుంటే మిమ్మల్ని ధర్మరాజు బాధిస్తాడు. మీరు సర్వశక్తివంతుని మాటను గౌరవించకుంటే ధర్మరాజు చాలా కఠినమైన శిక్షలు విధిస్తారు. పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు. మేమే పావన దేవీ దేవతలుగా ఉండేవారము, ఇప్పుడు పతితులుగా అయ్యామని మీకు తెలుసు. కావున ఇప్పుడు వెంటనే వాటిని వదిలేయాలి. దేహాభిమానం కూడా సైతానుమతము, దానిని కూడా వదలాల్సి ఉంటుంది. మొదటి నెంబర్ వికారాన్ని కూడా వదలవలసి వస్తుంది. ఈ సభలో పతితులెవ్వరూ తండ్రితో పాటు కూర్చోలేని రోజు కూడా వస్తుంది. ఎవ్వరికి అనుమతినివ్వరు. మలిన వస్త్రాలను బయటే వదిలేయండి. ఇంద్రసభలోకి రానివ్వరు. వారు ఎంత కోటీశ్వర్లైనా, ఎంతవారైనా సభలోకి రాలేరు. వారికి బయట సేవా కేంద్రాలలో అర్థం చేయించబడుతుంది, కానీ తండ్రి సభలోకి అనుమతి ఇవ్వబడదు. ఇప్పుడు ప్రలోభంతోనూ భయంతోనూ అనుమతిస్తున్నారు, తర్వాత అనుమతించరు. ఇప్పుడు కూడా ఎవరైనా పతితులు కూర్చొని విన్నారంటే బాబాకు బాగుండదు. చాలామంది దాక్కొని వచ్చి కూర్చుంటారు. అలాంటి వారు చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. మందిరాలకు, గురుద్వారాలకు స్నానం చేసి వెళ్తారు. స్నానం చేయకుండా ఎవ్వరూ వెళ్ళరు. అది స్థూల స్నానము, ఇది జ్ఞాన స్నానము. ఇందులో కూడా శుద్ధంగా అవ్వవలసి వస్తుంది. మాంసాహారులు కూడా ఎవ్వరూ ఇక్కడికి రాకూడదు. సమయం వచ్చినప్పుడు బాబా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ప్రపంచంలో భక్తి ఎంత జోరుగా ఉందో చూడండి. ఎవరైతే శాస్త్రాలను ఎక్కువగా చదువుకుంటారో వారు శాస్త్రి అనే బిరుదు తీసుకుంటారు. మీరిప్పుడు సంస్కృతము మొదలైనవి నేర్చుకుని ఏం చేస్తారు? ఇప్పుడు తండ్రి అంటున్నారు, అవన్నీ మర్చిపోండి. కేవలం ఒక్క తండ్రిని స్మృతి చేస్తే మీరు పవిత్రమై విష్ణుపురానికి యజమానులుగా అవుతారు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటే ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ మర్చిపోతారు.
ఇక్కడ చదివే బ్యారిస్టరు మొదలైన చదువులన్నిటికంటే ఇది ఉన్నతమైన చదువు. ఈ చదువును జ్ఞానసాగరులైన పరమాత్మయే వచ్చి చదివిస్తున్నారు. ఓ పతిత పావన రమ్మని పిలిచేది వారినే, కానీ మనం పతితులుగా ఉన్నామని వారికి తెలీదు. బాబా ఇది అర్థం చేయిస్తూ ఉంటారు. సత్యయుగాన్ని రామరాజ్యమని, కలియుగాన్ని రావణ రాజ్యమని అంటారు. ఈ సమయంలో అందరూ పతితులుగానే ఉన్నారు. పావన దేవీ దేవతలు మందిరాలలో పూజింపబడతారు. పతితులు వారి ముందుకు వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు. కావున పవిత్రత అన్నిటికంటే శ్రేష్టమైందని రుజువవుతుంది. సన్యాసుల కంటే శ్రేష్టమైన వారు దేవతలు. సన్యాసులకు మందిరాలు నిర్మించరు. ఎప్పుడైతే తమో ప్రధాన భక్తిలోకి వెళ్ళిపోయారో అప్పుడు సన్యాసుల చిత్రాలు ఉంచుకుంటారు. దీనిని తమో ప్రధాన భక్తి అని అంటారు. మనుషుల పూజ అనగా పంచతత్వాల పూజ. సతోప్రధాన భక్తి ఉన్నప్పుడు పూజ ఒక్కరికి మాత్రమే జరిగేది. దానిని అవ్యపిచారి భక్తి అని అంటారు. దేవతలను కూడా అలా తయారు చేసింది వారే. అందువలన పూజ కూడా ఆ ఒక్కరికే జరగాలి. కానీ ఇది కూడా డ్రామాలో రచింపబడింది. సతో ప్రధానము, సతో రజో తమోలోకి వచ్చే తీరాలి. ఇక్కడ కూడా అలాగే ఉంది. కొంతమంది సతో ప్రధానంగా అవుతారు, కొంతమంది సతో, కొంతమంది రజో, కొంతమంది తమోగా అవుతారు. సత్యయుగంలో ఫస్ట్ క్లాస్ శుభ్రత ఉంటుంది. అక్కడ శరీరానికి ఏ విలువ ఉండదు. కరెంటులో పెడితే సమాప్తయిపోతుంది. అంతేకాని ఎముకలను ఏ నది మొదలైన వాటిలో వేయరు. అలాగని శరీరాన్ని ఎక్కడికి మోసుకొని వెళ్ళరు. కష్టపడే మాటే ఉండదు. కరెంటులో వేస్తూనే సమాప్తమైపోతుంది. ఇక్కడ శరీరం కొరకు మనుషులు ఎంతగానో ఏడుస్తారు, గుర్తు చేసుకుంటారు, బ్రాహ్మణులకు తినిపిస్తారు. అక్కడ ఇటువంటి మాటలేవీ ఉండవు. బుద్ధితో పని తీసుకోవాల్సి వస్తుంది. అక్కడ ఏమేమి ఉంటాయి? స్వర్గమంటే ఏది? ఇది నరకం, అసత్యఖండం. అందుకే అసత్య శరీరము, అసత్య మాయ, జూటీ కాయ, జూటీ మాయ అని గాయనముంది. ప్రభుత్వము గోవధను నిషేధించింది, లేక నిలపండి అని అంటుంది. కానీ మొట్టమొదట ఈ హత్య చాలా పెద్దది అని వారికి రాయాలి. ఒకరిపై ఒకరు కామ ఖడ్గాన్ని జాలిపించే హత్యను నిలపండి. ఈ కామము మహాశత్రువు. ఆది మధ్యాంతాలు దుఃఖమునిస్తుంది. దానిపై విజయం పొందండి. మీరు పవిత్రంగా అయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. అక్కడ దేవతల నూతన రక్తం ఉంటుంది. ప్రపంచంలోని వారు పిల్లలది న్యూ బ్లడ్ అని అంటారు. కానీ ఇక్కడ కొత్త రక్తం ఎక్కడి నుండి వస్తుంది? ఇక్కడ ఉండేది చాలా పాత రక్తం. సత్యయుగంలో నూతన శరీరం లభించినప్పుడు నూతన రక్తం కూడా ఉంటుంది. ఇక్కడ ఈ శరీరం కూడా పాతది, కావున రక్తం కూడా పాతది. ఇప్పుడు వీటిని వదిలి పావనంగా అవ్వాలి. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ పావనంగా చేయలేరు. అందరి ధర్మాలు వేరువేరుగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వారి ప్రత్యేక ధర్మశాస్త్రాన్ని చదవాలి. సంస్కృతంలో ముఖ్యమైనది గీత. బాబా అంటున్నారు, నేను సంస్కృతం నేర్పించను. బ్రహ్మకు ఏ భాష తెలుసునో నేను ఆ భాషలోనే అర్థం చేయిస్తాను. నేను సంస్కృతంలో వినిపిస్తే ఈ పుత్రుడు ఎలా అర్థం చేసుకుంటాడు? ఇది దేవతల భాష కాదు. అప్పుడప్పుడు కన్యలు వచ్చి అక్కడి భాష ఎలా ఉంటుందో తెలుపుతారు. ఈ భాషలు నేర్చుకోవడం వలన శరీర నిర్వహణ కొరకు కొందరు లక్షలు, కొంతమంది కోట్లు సంపాదిస్తారు. ఇక్కడ మీరు ఎంత సంపాదన చేస్తున్నారు? సత్యయుగంలో మనం మహారాజు మహారాణిగా అవుతామని మీకు తెలుసు. ఎంత ఎక్కువగా చదువుకుంటారో అంత ఎక్కువ ధనవంతులుగా అవుతారు. పేదవారికి ధనవంతులకు తేడా అయితే ఉంటుంది కదా. ఆధారమంతా పవిత్రతపైనే ఉంటుంది. సేవా కేంద్రానికి వచ్చేవారు పవిత్రంగా అవ్వకుంటే జ్ఞానం బుద్ధిలో నిలవనే నిలవదని తెలపాలి. 5-7 రోజులు వచ్చి మళ్ళీ పతితంగా అయితే జ్ఞానం సమాప్తమైపోతుంది. యోగం నేర్చుకుంటూ నేర్చుకుంటూ పతితంగా అయితే నేర్చుకున్నదంతా మట్టిలో కలిసిపోతుంది.
ఎవడైనా పవిత్రంగా అవ్వలేకుంటే భలే రాకండి, వారిని గురించి చింతించరాదు. జన్మ జన్మాంతరాల పాప భారం తలపై ఉంది కనుక స్మృతి చేయకుంటే ఆ భారం ఎలా దిగిపోతుంది? సెకండ్లో జీవన్ముక్తి అనే గాయనం కూడా ఉంది. తండ్రి చెప్పిన దానినే చేయాలి. ప్రపంచమంతా ఓ పతిత భావన, రండి మేము పతితులుగా ఉన్నాము అని పిలుస్తూ ఉంది. కానీ ఎవ్వరూ పవిత్రంగా అవ్వనే అవ్వరు, కావున తిరిగి వాపస్ కూడా ఎవరూ వెళ్ళలేరు. వారు బ్రహ్మతత్వాన్ని పరమాత్మగా భావించి స్మృతి చేస్తారు. పరమాత్మ ఎవరు అనే జ్ఞానం ఎవ్వరికీ లేదు. బ్రహ్మతత్వము పరమాత్మ కానే కాదు, బ్రహ్మతత్వంలో ఎవ్వరూ లీనం కూడా అవ్వరు. మళ్ళీ పునర్జన్మలోకి అందరూ రానే రావాలి, ఎందుకంటే ఆత్మ అవినాశి. బుద్ధుడు తిరిగి వెళ్ళిపోయాడని వారు భావిస్తారు, కానీ వారు దేనిని స్థాపించారో దానిని తప్పకుండా పాలన కూడా చేస్తారు, లేకుంటే పాలన ఎవరు చేస్తారు? అతడు తిరిగి ఎలా వెళ్ళగలడు? మేము ముక్తిధామానికి వెళ్ళి అక్కడే కూర్చుంటామని మీరు అనరు. మనం ధర్మస్థాపన చేస్తున్నామని మీకు తెలుసు, తర్వాత దానిని పాలన కూడా చేస్తాం. అది పావన ధర్మంగా ఉండేది, ఇప్పుడు పతితమైపోయింది. ఈ ధర్మానికి చెందినవారు మాత్రమే వస్తారు. ఈ ధర్మము ఇప్పుడు అంటుకట్టబడుతోంది. అన్నిటికంటే మధురాతి మధురమైన వృక్షం ఈ దేవీ దేవతా ధర్మ వృక్షం. ఈ ధర్మస్థాపన కార్యం జరుగుతూ ఉంది. తయారు చేసిన శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. మనుష్యులను దేవతలుగా తయారు చేస్తారని ఒక్క బాబాకు మాత్రమే గాయనం ఉంది. కావున ఇలా తయారు చేయు తండ్రిని ఎంత బాగా స్మృతి చేయాలి. డ్రామానుసారం భక్తి మార్గం కూడా నడవాల్సిందే అని మీకు తెలుసు. నిజానికి సర్వుల సద్గతిదాత ఒక్కరే, కావున ఆ ఒక్కడినే పూజించాలి. సతో ప్రధానంగా ఉన్న దేవీ దేవతలు 84 జన్మలు భోగించి తమో ప్రధానంగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. తండ్రి స్మృతితో తప్ప ఆ విధంగా తయారవ్వలేరు. ఒక్క తండ్రిలో తప్ప ఇతరులెవ్వరిలోనూ ఈ శక్తి లేదు. స్మృతి కూడా ఒక్కరినే చేయాలి. ఇది అవ్యపిచారి స్మృతి. అనేక మందిని స్మృతి చేయటం వ్యభిచారితనం. శివుడు మన తండ్రి అని ఆత్మలందరికీ తెలుసు. అందువల్ల ఎటువైపు చూసినా శివుణ్ణి పూజిస్తారు. దేవీదేవతల ముందు కూడా శివుణ్ణి ఉంచుతారు. నిజానికి దేవతలు పూజించరు. దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు, సుఖంలో ఎవ్వరూ చేయరని గాయనం కూడా ఉంది. కావున దేవతలు ఎలా పూజిస్తారు? అది తప్పు. అసత్య మహిమను చూపించరాదు. శివబాబాను గురించి తెలియనే తెలియకుంటే వారిని ఎలా స్మృతి చేస్తారు? కావున ఆ చిత్రాన్ని తీసేయాలి. పూజించే వారికి ఒకే కిరీటాన్ని చూపించాలి. సాధు సత్పురుషులకు ఎవ్వరికీ ప్రకాశ కిరీటం లేదు. అందువలన బ్రాహ్మణులకు కూడా ప్రకాశ కిరీటాన్ని చూపించరాదు. ఎవరికి జ్ఞానంపై పూర్తిగా గమనం ఉంటుందో వారు కరెక్షన్ కూడా చేసుకుంటూ ఉంటారు. తప్పులు లేని వారిగా ఎవ్వరూ తయారవ్వరు. తప్పులు జరుగుతూనే ఉంటాయి. త్రిమూర్తి చిత్రం ఎంత బాగుంది! ఇతడు తండ్రి, అతడు దాదా. బాబా అంటున్నారు, మీరు నన్ను స్మృతి చేస్తే ఇలా తయారవుతారు. దేహీ అభిమానులుగా అవ్వాలి. ఒక్క తండ్రిపై తప్ప నాకు ఎవ్వరిపైనా మమకారం లేదని ఆత్మ అంటుంది. మనం ఇక్కడ ఉంటున్నా శాంతిధామము, సుఖధామాన్ని స్మృతి చేస్తాం. ఇప్పుడు దుఃఖధామాన్ని వదిలేయాలి. కానీ ఎంతవరకు మన నూతన గృహం తయారవ్వదో అంతవరకు పాత ఇంటిలోనే ఉండాలి. నూతన ఇంటిలోకి వెళ్లేందుకు అర్హులుగా తయారవ్వాలి. ఆత్మ పవిత్రంగా అయితే ఇంటికి వెళ్ళిపోతుంది. ఎంత సులభం! పరమాత్మ ఎవరో, ఈ దాదా ఎవరో తెలుసుకోవడమే ముఖ్యమైన విషయం. తండ్రి ఇతని ద్వారా వారసత్వం ఇస్తారు. బాబా అంటున్నారు, పిల్లలు మన్మనాభవ, నన్ను స్మృతి చేస్తే మీరు సత్యయుగంలో పావన దేవతలుగా అవుతారు. అప్పుడు మిగిలిన వారంతా ముక్తిధామంలో ఉంటారు. సర్వాత్మలను శాంతిధామంలోకి తీసుకెళ్లేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇది ఎంత సులభమైనది!
పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. హృదయం చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. హృదయం శుభ్రంగా ఉంటే మనోకామనలు నెరవేరుతాయి. మనస్సు ఆత్మలో ఉంది. సత్యమైన హృదయాన్ని వరించువాడు ఆత్మల తండ్రి. హృదయాలను తీసుకునే తండ్రిని దిల్ వాలా అని అంటారు. అందరి హృదయాలను తీసుకునేందుకే తండ్రి వస్తారు. సంగమయుగంలో వచ్చి అందరి హృదయాలను తీసుకుంటారు. ఆత్మల హృదయాలను తీసుకొనివారు పరమాత్మ. మనుషుల హృదయాలను తీసుకునేవారు మనుష్యులు. రావణ రాజ్యంలో అందరూ ఒకరి హృదయాన్ని ఒకరు చెడిపేసేవారే. పిల్లలైన మీకు కల్పకృతం కూడా ఈ త్రిమూర్తి చిత్రం గురించి అర్థం చేయించబడింది. అందుకే కదా ఇప్పుడు కూడా ఆ చిత్రం వెలువడింది. కావున తప్పకుండా అర్థం చేయించవలసి వస్తుంది. ఇప్పుడు అర్థం చేయించేందుకు ఎన్నో చిత్రాలను తయారు చేశారు. సీడీ చిత్రం ఎంత బాగుంది, అయినా అర్థం చేసుకోరు. భారతవాసులారా, మీరే 84 జన్మలు తీసుకున్నారు. ఇప్పుడు ఇది అంతిమ జన్మ. మేము శుభమే మాట్లాడతాము. మేము 84 జన్మలు తీసుకోలేదని ఎందుకంటారు? అలా అంటే మీరు స్వర్గంలోకి రారు, మళ్ళీ నరకంలోకే వస్తారు. స్వర్గంలోకి రావాలని కూడా కోరుకోరు. స్వర్గంగా భారతదేశమే అవుతుంది. ఇది అర్థం చేసుకునే విషయం. మహారథులు బాగా అర్థం చేయించగలరు. సర్వీస్ చేయాలనే ఉల్లాసం ఉండాలి. మేము వెళ్ళి ఎవరికైనా దానం ఇవ్వాలి. ధనమే లేకుంటే దానం చేసే ఆలోచన కూడా రాదు. మీరు ఏం ఆశించి వచ్చారని మొదట అడగండి. ఇక్కడ దర్శించుకునే మాట లేదు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖం పొందాలి. 2 తండ్రులున్నారు కదా, అనంతమైన తండ్రిని అందరూ స్మృతి చేస్తారు. బేహద్ తండ్రి నుండి బేహద్ వారసత్వం ఎలా లభిస్తుందో తెలుసుకోవాలంటే వచ్చి తెలుసుకోండి. ఇది కూడా అర్థం చేసుకునేవారే అర్థం చేసుకుంటారు. రాజ్యం తీసుకునేవారుగా ఉంటే వెంటనే అర్థం చేసుకుంటారు. తండ్రి అంటున్నారు, ఇంటిలోనే కూర్చొని పని పాట చేసుకుంటూ కేవలం తండ్రిని స్మృతి చేస్తే స్మృతి చేయడం ద్వారా పాపాలు నశిస్తాయి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్. ఎప్పుడూ ఒకరి మనస్సును ఒకరు పాడు చేసుకోరాదు. సేవ చేసే ఉల్లాసం ఉండాలి. జ్ఞానధనం ఉంటే దానం తప్పకుండా చేయాలి. 2, నూతన ఇంటిలోకి వెళ్లేందుకు స్వయాన్ని అర్హులుగా తయారు చేసుకోవాలి. ఆత్మను స్మృతి బలంతో పావనంగా చేసుకోవాలి. వరదానము, స్వస్థితి ద్వారా అన్ని పరిస్థితులను దాటుకుని నిరాకారి అలంకారి భవ. వివరణ, ఎవరైతే అలంకారీలుగా ఉంటారో వారు ఎప్పుడూ దేహ అహంకారులుగా అవ్వరు. నిరాకారులుగా అలంకారులుగా ఉండడమే మన్మనాభవ, మధ్యాజీ భవ. ఎప్పుడైతే ఇటువంటి స్వస్థితిలో సదా స్థితమై ఉంటారో అప్పుడు అన్ని పరిస్థితులను సహజంగానే దాటుకుంటారు. దీని ద్వారా అనేక పాత స్వభావాలు సమాప్తమైపోతాయి. స్వయంలో ఆత్మిక భావాన్ని చూసినందున భావ స్వభావాల విషయాలు సమాప్తమైపోతాయి. అంతేకాక ఎదుర్కొనే శక్తులన్నీ స్వయంలోకి వచ్చేస్తాయి. స్లోగన్, సంకల్పమనే ఒక్క అడుగు మీరు వేస్తే సహయోగమనే 1000 తండ్రి వేయిస్తారు. సంకల్పమనే ఒక్క అడుగు మీరు వేస్తే సహయోగమనే 1000 తండ్రి వేయిస్తారు. అచ్చా, ఓం శాంతి.